మనకి అకౌంట్స్ అంటే, సో నార్మల్ గా మనకి ఏదైనా సరే ఆర్గనైజేషన్ చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనకి చాలా రకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయండి ఆర్గనైజేషన్ లో. సో ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకేంటంటే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ రాకముందు, అంటే టాలీ సాఫ్ట్వేర్ బిఫోర్ ఏంటంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాన్యువల్ రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాన్యువల్ గా రికార్డ్ చేసుకుంటే మనకి టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది, అదేవిధంగా కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పేపర్ వర్క్ కదా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే బుక్స్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. జనరల్లీ ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్ రికార్డ్ టు ద బుక్స్ ఇస్ కాల్డ్ ఎస్ అకౌంట్స్. అంటే మనకి స్పెసిఫిక్గా సో ట్రాన్సాక్షన్ బట్టి, అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, ఏవైనా సరే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ మెయింటైన్ ద సపరేట్ బుక్. ఓకేనా, అసలు ఈ ఫస్ట్ అకౌంటింగ్ స్టార్ట్ చేయాలంటే రూల్స్ ఏంటి? సో జనరల్గా మనకి టూ టైప్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయండి, ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్. ఓకేనా, సో డెబిట్ అంటే మనకి నార్మల్గా ఆర్గనైజేషన్లో ఇన్సైడ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఏవైనా సరే మనకి ట్రాన్సాక్షన్స్ ఒక ఆర్గనైజేషన్ లోపల, అంటే ఇన్సైడ్ ఆర్గనైజేషన్స్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే, ఏదైనా మనకి క్యాష్ వచ్చినా లేదు, అంటే మనకి ఇంకేదైనా క్యాష్ అవుట్ సైడ్ జరిగినా కూడా ఇన్సైడ్ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని మనం డెబిట్ అంటాం. సో అదేవైజ్ అదే రకంగా మనకి ఏదైనా అవుట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి కదండి. సో జనరల్గా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ మనకి రిసిప్ట్సే కాదు, పేమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో అట్లా మనకి ఏదైనా అవుట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ జరిగితే సో వీటిని అన్నింటినీ మనకి క్రెడిట్ అంటారండి. సో అదే మీకు చూపించాను చూడండి. ఓకేనా, జనరలీ టూ టైప్స్ ఆఫ్ రూల్స్ అండర్ హియర్ అకౌంట్స్, డెబిట్ ద ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ ఇన్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ యాస్ డెబిట్. ఓకే, సో నౌ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో మనం అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం, అదేవిధంగా అకౌంటింగ్ రూల్స్ అంటే డెబిట్ క్రెడిట్ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రిన్సిపల్స్. అసలు మనం ప్రిన్సిపల్స్ ఎందుకు ఫాలో అవ్వాలి అకౌంట్స్లో చెప్తానండి. అకౌంట్స్లో నార్మల్గా త్రీ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ అంటే మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి త్రూ పర్సన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఇక్కడ మీకు ఎక్స్ పర్సన్ టు ద క్యాష్ డిపాజిట్ ఇన్ టు ద బ్యాంక్ అండ్ క్యాష్ విత్ డ్రాన్ టు ద బ్యాంక్. అంటే మనం ఏదైనా సరే ట్రాన్సాక్షన్ ఒక వ్యక్తి నుంచి మనం జరిగే ట్రాన్సాక్షన్స్ ఏదైనా సరే ఒక క్యాష్ని డిపాజిట్ అంటే బ్యాంక్లో డిపాజిట్ చేసినా, అదర్వైజ్ మన క్యాష్ అవసరమైనప్పుడు విత్డ్రా. సో డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ జరిగే వాటిని డెబిట్ అండ్ క్రెడిట్ అంటారు. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో చెప్పుకున్నాం కదండి మనకి జనరల్గా ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రీ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ మనం కంపల్సరీగా అకౌంట్స్ బేసిక్స్లో మనం ఫాలో అవ్వాల్సిందే అండి. ఒకటి పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ రియల్ అకౌంట్ అండ్ థర్డ్ వన్ నార్మల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ అంటే త్రూ ద పర్సన్, సో ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ద పర్సన్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను చూడండి, ఎక్స్ పర్సన్ టు ద క్యాష్ డిపాజిట్ ఇన్ టు ద బ్యాంక్ అండ్ విత్డ్రా ఇన్ టు ద బ్యాంక్. అంటే మనం జనరల్గా ఇప్పుడు క్యాష్ అనేది మనం బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటాం కదండి. సో మన సెక్యూరిటీ పర్పస్ కోసం వచ్చు, లేదంటే బ్యాంకులో అకౌంట్ మనం మెయింటైన్ చేయాలన్న సెక్యూరిటీ పర్పస్ కోసం వచ్చు, మనమైతే క్యాష్ అనేది మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. సో మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నాం అంటే పర్సన్వే కదా. సో పర్సన్ టు పర్సన్ అయినా మనకి ట్రాన్సాక్షన్స్ జరగచ్చు, పర్సన్ టు బ్యాంక్ అయినా సరే మనకి ట్రాన్సాక్షన్స్ జరగచ్చు. ఈ పర్సనల్ అకౌంట్లో మనకి ఏంటంటే పర్సన్ క్యాష్ డిపాజిట్ చేసిన, అదేవిధంగా మనకు అవసరమైనప్పుడు క్యాష్ విత్డ్రాల్ చేసుకున్నా కూడా మనం ట్రాన్సాక్షన్స్ని అకౌంట్స్లో రికార్డ్ చేసుకోవాల్సి వస్తుందండి. దాన్నే మనం పర్సనల్ అకౌంట్ అనుకుంటాం. సో రూల్ ఏంటి ఇక్కడ, డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సన్ క్యాష్ డిపాజిట్ ఇన్ టు ద బ్యాంక్ అండి. ఇప్పుడు మనకి క్యాష్ డిపాజిట్ చేస్తుంటే సో మన దగ్గర క్యాష్ అనేది పేమెంట్ అవుతుంది కదా. సో మనం క్యాష్ అనేది అవుట్ సైడ్ అంటే మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్ళేసి బ్యాంక్లో డెబిట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. ఇప్పుడు డెబిట్ ఎవరు? బ్యాంకర్. క్రెడిట్ ఎవరు? మనం. సో డెబిట్ ఈస్ ద రిసీవర్, క్రెడిట్ ఈస్ ద గివర్, ఆ రూల్ అండి మనకి. ఓకేనా, పర్సనల్ అకౌంటు. సో నెక్స్ట్ వన్ రియల్ అకౌంటు. సో రియల్ అకౌంటు ట్రాన్సాక్షన్స్ ఏమైతే మనకి జనరల్గా ఆర్గనైజేషన్లో అండి, ఆర్గనైజేషన్స్లో సమ్ ఎక్స్పెన్సెస్ అంటే మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కానీ, లేదు అంటే వేరే ఏదైనా సరే మన రెంట్ కానీ, ఏవైనా సరే ఆర్గనైజేషన్స్లో మనం డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఇన్సైడ్ జరిగే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అండి, రిలేట్ టు ద ఫార్మ్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, రియల్ అకౌంట్స్ అంటే బేస్డ్ ఆన్ ద ఫార్మ్స్ అండ్ ఆర్గనైజేషన్స్. అంటే ఒక సంస్థలో జరిగే ఖర్చులు ఏవైనా సరే మనం అకౌంట్స్ రికార్డ్ చేసుకోవాల్సి వస్తే అది రియల్ అకౌంట్స్ ప్రిన్సిపల్ కింద మనం రికార్డ్ చేసుకోవాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అండ్ రియల్ అకౌంట్స్ రూల్ అనమాట. అంటే ఒక సంస్థలో మనం పనిచేస్తున్నప్పుడు, లేదంటే సంస్థ మంది అయినప్పుడు ఆ సంస్థలో
మనకి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సంస్థకి రిలేటెడ్గా మనకి ఇన్కమింగ్ వచ్చేవి ఉంటాయండి. ఓకేనా? సపోజ్ ఇంట్రెస్ట్ కానీ లేదంటే క్యాష్ కానీ ఏదైనా సరే సంస్థకి రిలేటెడ్గా మనకి వస్తే కనుక వాటిని మనం ఏంటంటే రియల్ అకౌంట్స్ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం డెబిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి సంస్థ పరంగా మనం కొన్ని కొన్ని ఖర్చులు కూడా పెట్టాలండి. ఇప్పుడు యాక్చువల్గా ఫర్నిచర్ కొనాలి, సో మన ఆర్గనైజేషన్కి సంబంధించి మన ఫర్నిచర్ కొంటాం కదా. సో ఫర్నిచర్ కొనాలంటే క్యాష్ ఏమవుతుంది మనకి? సో ఫర్నిచర్ కొనాలంటే కంపల్సరీగా మనకి క్యాష్ అనేది బయటకు వెళ్తుంది. సో అది దేనికి ఫర్నిచర్ కొంటున్నాం? ఆర్గనైజేషన్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కదా. సో అందుకని ఏం చేసాం మనం, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్, రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ ఇప్పుడు జనరల్గా మనం ఫస్ట్ పర్సనల్ అకౌంట్ రియల్ అకౌంట్ అని చెప్పుకున్నాం త్రూ ద పర్సన్ రిలేటెడ్ టు కాల్డ్ యాజ్ పర్సనల్ అకౌంట్. అండ్ సంస్థలు ఫార్మ్స్ రిలేటెడ్ కానీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు దాన్ని మనం రియల్ అకౌంట్ అనుకున్నాం. నామినల్ అకౌంట్ అంటే ఇప్పుడు మన ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసి రన్ చేస్తున్నాం. రన్ చేస్తున్నప్పుడు మనం దేనికోసం బిజినెస్ స్టార్ట్ చేస్తామండి? ఇయర్ లాంగ్ యాజ్ ఏ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్, అంటే మనం ప్రాఫిట్స్ అయినా సరే లాసెస్ కోసం అయినా సరే మనం బిజినెస్ అనేది జనరల్గా స్టార్ట్ చేస్తాం. లాస్ అని కాదండి, జనరల్గా మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలంటే మనం మెయిన్ మోటో ఏంటి? ప్రాఫిట్స్. సో ఇయర్ లాంగ్ మనకి ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో అవన్నీ అకౌంట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పోస్ట్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఏదైతే మనకి బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అయ్యి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి మనకి ఏదైనా గెయిన్ వస్తే కనుక దాన్ని మనం ప్రాఫిట్ అంటాం. సో ఇక్కడ రూల్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్ ఆర్ డెబిట్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. అంటే జనరల్గా మనకి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిప్రిసియేషన్ ఏదైనా తీసుకున్నామంటే డిప్రిసియేషన్ అంటే నథింగ్ బట్ మనకి తరుగుదల అండి. అంటే ఒక ఆస్తి మనం ఏదైతే యూజ్ చేస్తే దానివల్ల మనకు కొన్ని సంవత్సరాలు యూజ్ చేసిన తర్వాత దాన్ని వాల్యూ అనేది ఫేస్ ఆఫ్ అసెట్ వాల్యూ అనేది తగ్గిపోతుందండి. సో తగ్గిపోతున్న వల్ల అది మనకి లాభమా నష్టమా అంటే నష్టమేనండి. ఎందుకంటే మనం ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అసెట్ కొన్నప్పుడు ఒక 2-3 ఇయర్స్ దాన్ని యూజ్ చేసినప్పుడు దాని ఫేస్ వాల్యూ అనేది తగ్గిపోతుంది కదండి. సో అది కూడా మనం ఆర్గనైజేషన్ బేర్ చేయాల్సిందే కదా. సో అట్లాంటి లాసెస్ కానీ లేదంటే ఫర్నిచర్ మీద యూజ్ చేసినప్పుడు ఏదైనా లాసెస్ కానీ ఇవన్నీ కూడా మనం నామినల్ అకౌంట్లో ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఆర్ డెబిట్ అనుకుంటాం. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండ్ క్రెడిట్ అంటే జనరల్గా మనకి ఏదైనా డిస్కౌంట్ రిసీవ్ అయినా సరే లేదంటే క్రెడిట్ ఎక్స్పెన్స్ ఇంట్రెస్ట్ ఏదైనా రిసీవ్ అయినా సరే మనం అవన్నీ కూడా క్రెడిట్ ఎక్స్పెన్స్ ప్రకారం మనం క్రెడిట్ చేసుకుంటాం. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో కానీ అకౌంటింగ్ రూల్స్లో కానీ సో ఇంతవరకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. రిసిప్ట్స్ అయినా సరే ఏదైనా సరే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం బుక్ మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. సో ఇలా బుక్స్ మాన్యువల్గా మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే పేపర్ వర్క్ చాలా ఎక్కువ అవుతుందండి. ఓకేనా? మనం జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేసినా, లెడ్జర్లు క్రియేట్ చేసినా, నెక్స్ట్ వన్ మనకి బ్యాలెన్స్ షీట్ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా సరే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బుక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మంత్లీ మంత్లీ మనం బుక్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకి పేపర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కదండి. సో రికార్డింగ్ ట్రాన్సాక్షన్ మాన్యువల్లీ, మనం ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అనేవి మాన్యువల్గా రికార్డ్ చేయాల్సి వస్తుంది, ఎటువంటి సాఫ్ట్వేర్ మన దగ్గర లేదు. ఓకేనా? ద టైమ్ ఆల్సో టేకెన్ ఫర్ హ్యూజ్ అండ్ లాంగ్ పీరియడ్ చెప్పాను కదండి. ఇప్పుడు మనం అలా ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ మెయింటైన్ చేయడం వల్ల మనకేంటంటే టైం కూడా చాలా ఎక్కువ కన్సంప్షన్ అవుతుంది. నాట్ సింపుల్ యాక్సెస్బుల్, ఇది సింపుల్గా యాక్సెస్బుల్ చేసేది కాదండి. ఎందుకంటే బుక్స్లో సమ్ పాయింట్స్ ఏంటంటే మనం రాయొచ్చు రాయకపోవచ్చు. ఓకేనా? మనం ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్స్ హెవీ ట్రాన్సాక్షన్స్ వస్తాయి ఫర్ మంత్, ఒక మంత్లో ఒక నెలలో ఏదైనా సరే చాలా ట్రాన్సాక్షన్స్, అంటే మనకి ఇన్సైడ్ ట్రాన్సాక్షన్స్ కానీ అవుట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ కానీ చాలా రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో మనం ఎక్కడైనా సరే పొరపాటున ఒక ట్రాన్సాక్షన్ మనం మిస్ అయినా కూడా ఆ ట్రాన్సాక్షన్ మనకి బ్యాలెన్స్ షీట్లో ఎఫెక్ట్ పడుతుందండి. సో అందుకనే మనం మాన్యువల్గా. సో నెక్స్ట్ చూద్దామా? సో ఫైన్, ఇప్పుడు మనం ఓల్డెన్ డేస్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు కమింగ్ సో టాలీ సాఫ్ట్వేర్. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఏంటంటే టాలీ సాఫ్ట్వేర్ 1986లో మనకి పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి ఎస్ఎస్ గోయింకా స్టార్ట్ చేశారండి. సో తర్వాత ఇంప్లిమెంట్ చేసింది మాత్రం టాలీ సొల్యూషన్స్ బెంగళూరు అని, కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం ఎస్ఎస్ గోయింకా అండ్ పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మనకి ఈ టాలీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో టాలీ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే అకౌంట్స్లో, ఇప్పుడు స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం కదా, బిఫోర్ టాలీకి ముందు మనం మాన్యువల్గా రికార్డ్ చేయాల్సి వస్తుంది, చాలా ఖర్చుతో కూడుకున్న పని, అందులోనూ టైం కూడా చాలా కన్సంప్షన్ ఎక్కువ పడుతుందని చెప్పని ఈ టాలీ సాఫ్ట్వేర్ ఏంటంటే రిడ్యూస్డ్ టైం, టైం మనకి చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చండి. హెవీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక నెలలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే వితౌట్ కోడ్లెస్, అంటే మనకి టాలీలో కోడింగ్ అనేది ఉండదండి,
ఆటోమేటిక్ గా మనకి టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మన పోస్టింగ్స్ అనేవి ఆటోమేటిక్ గా టాలీ తీసేసుకుంటుందండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనకి బ్యాక్గ్రౌండ్ కరెక్షన్స్, క్యాలిక్యులేషన్స్ కూడా ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. సో ఈ టాలీ సాఫ్ట్వేర్ లో మనకి స్టార్టింగ్ లో, సో 1986 ఫస్ట్ వర్షన్ మనకి 4.5 వచ్చిందండి. అంటే ఈ 4.5 అనేది సింగిల్ ఆపరేటివ్ టాస్క్ అండి. అంటే ఒక మానిటర్ ఉండి దాని మీద టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓన్లీ మనం ఏంటంటే 4.5 సిస్టమ్ మాత్రమే అరేంజ్ చేసుకోగలిగా. సో నవ్ అండ్ డేస్ ఏంటంటే, సో కాలం మారే కొద్ది అంటారు కదా, సో డెవలప్మెంట్ అనేది పెరిగి, సో అదే విధంగా 5 వర్షన్, 5.4 వర్షన్, 6.3 అండ్ 7.2, 8.1 రన్నింగ్ మనం ఏంటంటే టాలీ ERP 9 యూజ్ చేస్తున్నామండి. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా మాన్యువల్ అయితే మనకి చాలా టైం పడుతుందని చెప్పని, సో టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏంటంటే మనకి చాలా తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ అనేది, మనకి అవుట్పుట్ అనేది చాలా నీట్గా క్లీన్ పిక్చర్ చూపిస్తుందండి. అదేవిధంగా కోడ్లెస్ అకౌంటింగ్. సో కోడ్లెస్ అంటే మనకి కోడింగ్ అనేది ఉండదండి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఆటోమేటిక్గా, మనం ఏదైతే కంపెనీ క్రియేషన్ చేసినా, లెడ్జర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా క్రియేట్ చేసినా, మనం క్రియేట్ చేసిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనకి అవుట్పుట్ చూపిస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్. సో మనకి టాలీ సాఫ్ట్వేర్ వల్ల ఏంటంటే, ఇప్పుడు ఒక జనరల్గా మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది జర్నల్ ఎంట్రీస్లో కానీ, లేదంటే ట్రయల్ బ్యాలెన్స్లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ, బ్యాలెన్స్ షీట్లో కానీ కంపల్సరీగా ఓవరాల్ వ్యూ సొల్యూషన్ మాత్రం చూపిస్తుందండి టాలీ సొల్యూషన్స్. ఓకేనా? సో నెక్స్ట్ మల్టీ ప్లాట్ఫామ్ అండ్ సపోర్ట్. ఈ టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది ఇప్పుడు జనరల్గా మనకి ఓఎస్లు సపోర్ట్ చేయమంటారు కదా, ఇప్పుడు జనరల్గా 7 కానీ, విండోస్ 7 కానీ, విండోస్ 10 కానీ. సో డిపెండ్స్ ఆన్ సాఫ్ట్వేర్ బట్టి ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ అనేది ఏ సిస్టంలో అయినా సరే, ఏ ఓఎస్లో అయినా సరే మనకి టాలీ సాఫ్ట్వేర్ ఫుల్గా సపోర్ట్ చేస్తుందండి. అందుకని మల్టీ ప్లాట్ఫామ్ అండ్ సపోర్ట్. ఓకేనా? నెక్స్ట్ మనం అకౌంటింగ్ ప్రాబ్లంలో కలుగుదాం వెళ్తే కనుక, టాలీ సాఫ్ట్వేర్లో జనరల్గా మనకి 3 టైప్స్ ఉంటాయండి. మనం ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే ఈ 3 టైప్స్ని అంటర్ చేసుకొని మన ప్రాబ్లం క్రియేట్ చేసుకొస్తుంది. 1 కంపెనీ క్రియేషన్, 2 లెడ్జర్ క్రియేషన్, 3 ఓచరింగ్. సో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచరింగ్ అనేది మీకు ఫస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. సో ముందు ముందు క్లాస్లో ఈ కంపెనీ క్రియేషన్ అంటే ఏంటో, లెడ్జర్ క్రియేషన్ అంటే ఏంటో, ఓచరింగ్ అంటే ఏంటో తెలుస్తుందండి. సో ఇప్పుడు టాలీ షార్ట్ కట్ కీస్ ఉంటాయండి జనరల్గా. ఇప్పుడు మనం టాలీ సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం అకౌంట్స్ పోస్ట్ చేస్తున్నాం కదా. సో ఓల్డెన్ డేస్లో ఏంటంటే నార్మల్గా మనం మాన్యువల్గా రికార్డ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి మనకి షార్ట్ కట్ కీస్ ఏమి ఉండవు. సో మనం బుక్ చేసి మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో ఏంటంటే అలా కాదండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సో షార్ట్ కట్ కీస్ మనం చెప్పుకునే ముందు, సో ఇప్పటిదాకా క్లాసు, సో మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఎందుకంటే షార్ట్ కట్ కీస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాలా టైం పడుతుందండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, అకౌంట్స్లో కానీ, అకౌంట్స్ ప్రిన్సిపల్స్లో కానీ, టాలీ సాఫ్ట్వేర్ ఇంట్రొడక్షన్లో కానీ. గైస్ ఏం డౌట్స్ లేవు కదా? సో బేసిక్స్ క్లాస్ కాబట్టి చాలా నిదానంగా చెప్తున్నానండి, ఎందుకంటే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అకౌంట్స్లో. సో తర్వాత ప్రాబ్లమేటిక్లోకి వెళ్ళిన తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ప్రాబ్లంలో. సో థియరిటికల్గా మంచి కాన్సెప్ట్ మీకు కనుక సపోర్ట్ ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి మనం ఆటోమేటిక్గా చేసేసేయండి. సో ఓకే, సో టాలీ షార్ట్ కట్ కీస్ అంటే మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో చూడండి, టాలీ షార్ట్ కట్స్లో మనకి జనరల్గా ఏంటంటే ఫంక్షనల్ కీస్ ఉంటాయండి. సో మన కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా. సో ఆ ఫంక్షనల్ కీస్ ద్వారా మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ మనం ఈజీగా, ఇప్పుడు సపోజ్ F2 తీసుకున్నాం అనుకోండి, F2 ఏంటి మనకి, కరెంట్ చేంజ్, చేంజ్ ద కరెంట్ డేట్. అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ మనకి జనరల్గా డిపెండ్స్ ఆన్ డేట్ని బట్టి మనం వెళ్తామండి. సో మంత్లీ మనకి చాలా డేట్స్ ఉంటాయి కదా, సో ఫస్ట్ డేట్ అని, సెకండ్ డేట్ అని. సో మంత్ ఎండ్ దాకా మనకి 30 మెంబర్స్ డేట్స్ అనేవి ఉంటాయి. సో ఈ F2 అనేది మనకి జనరల్గా ఏమవుతుందంటే కరెంట్ డేట్ సెలెక్ట్ చేస్తుందండి. సో చూసారా, సో ఇది టాలీ సాఫ్ట్వేర్ అండి.
ఓకేనా? మీకు అసలు ఫస్ట్ టాలీ సాఫ్ట్వేర్ గురించి కూడా చెప్తాను. సో ఇన్స్టలేషన్ అండి, టాలీ ఈఆర్పి 9 డౌన్లోడ్. సో చూసారా, మీకు కనబడుతుంది కదా, స్క్రీన్ విజిబుల్ అయిందా? సో ఇక్కడ మీకు కింద డౌన్లోడ్ cnet.com అని చెప్పి టాలీ ఈఆర్పి ఫ్రీ డౌన్లోడ్ అండ్ సాఫ్ట్వేర్ అండి, సీనెట్ నుంచి. సో ఇది కనుక మీరు కరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే టాలీ సాఫ్ట్వేరు, మీకు సిస్టంలో రార్ సపోర్ట్ ఉండాలి, విన్రార్ అనే ఫైల్ ఒకటి ఉండాలి. సో ఈ విన్రార్ ద్వారా మనకి ఆటోమేటిక్గా టాలీ ఈఆర్పి అనేది డౌన్లోడ్ అయిపోతుందండి. ఓకేనా? డౌన్లోడ్ అయిన తర్వాత మనకి డిస్ప్లే ఆప్షన్స్ ఇవి. సో ఇప్పుడు జనరల్గా మనకి ఇందాక పవర్ పాయింట్లో చెప్పుకున్నాం కదా, సో చూడండి F2 అంటే ఏంటి, చేంజ్ కరెంట్ డేట్ అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి కీబోర్డ్లో నేను F2 ప్రెస్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీకు ఏమంటుంది, ఓచర్ డేట్. సో ఓచర్ డేట్ మీకు ఇక్కడ 2 దగ్గర బ్లింక్ అనేది హైలైట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 2/4/2019 అని ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెక్స్ట్ డేట్ కావాలి. సో సింప్లీ నేనేం చేస్తాను, 04/2019. సో చూసారు, ఆటోమేటిక్గా తీసేసుకుంది కదండి. సో F2 ఫంక్షన్కి మనకి ఎందుకు యూస్ అవుతుందంటే, ఏదైనా డేట్ మనకి ఏదైనా పోస్టింగ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ డేట్ ఏదైనా కావాలన్నా కూడా చేంజ్ చేసుకోవడానికి ఈ F2 ఆప్షన్ అనేది మనకి డిస్ప్లే అవుతుందండి. సో నెక్స్ట్ వన్ F4 అండి. సో ఈ F4 మనకి కాంట్రా అండి. ఇప్పుడు మనకి ఇందాక ప్రిన్సిపల్స్లో మనకి పర్సనల్ అకౌంట్లో చెప్పాను కదండి, ఒక క్యాష్ మనకి ఏదైనా సరే క్యాష్ డిపాజిట్ చేసినా సరే క్యాష్ విత్డ్రాల్ చేసినా కూడా మనం త్రూ ఫంక్షనాలిటీ ఏంటంటే ఈ F4 ఫంక్షనాలిటీ కీ అనేది మనకి బాగా యూస్ అవుతుందండి. సో ఇక్కడ మీకు పైన లెఫ్ట్ కలర్ పైన టాప్లో కాంట్రాని మీకు డిస్ప్లే ఇస్తుంది కదా. సో ఇది F4 ప్రెస్ చేయంగానే కాంట్రాని వచ్చేస్తుందండి. ఏమన్నా కావాలన్నా కూడా నోట్స్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. షార్ట్కట్ కీస్ గురించి నేను తర్వాత మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఈ క్యాష్ డిపాజిట్లు కానీ లేదంటే క్యాష్ విత్డ్రాల్ బ్యాంక్స్ కానీ ఏవైనా సరే ఈ 2 ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం త్రూ కాంట్రా పోస్టింగ్లో మనం రికార్డ్ చేసుకుంటామండి. ఓకేనా? కాంట్రాకి యూజ్ అయ్యే షార్ట్కట్కి ఏంటి, F4. అదేవిధంగా నెక్స్ట్ F5 అండి. సో మనకి జనరల్గా ఆర్గనైజేషన్లో పేమెంట్స్ జరుగుతాయండి. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఇంట్రెస్ట్ పేడ్ కానీ కమిషన్లు కానీ ఏవైనా సరే మనం పేమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఆర్గనైజేషన్స్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ మనకి రిసిప్ట్స్ కూడా అవుతాయి కదండి. ఓకేనా? క్యాష్ రిసీవ్ అయినా సరే ఇంట్రెస్ట్ రిసీవ్ అయితే జనరల్గా మనకి ఆర్గనైజేషన్లో సేలింగ్ అంటారండి. ఓకేనా? సో నెక్స్ట్ F9. సో మనకి ఇప్పుడు చెప్పాను కదా పర్చేస్ అని చెప్పని. ఇప్పుడు కస్టమర్ వాడు జనరల్గా ఏ ప్రొడక్ట్స్ అని అడిగారంటే ఆ ప్రొడక్ట్స్ని మనం రిక్వైర్మెంట్ని బట్టి కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తాం, కాబట్టి అది సేలింగ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఇది పర్చేస్ ట్రాన్సాక్షన్ అంటే మనం ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా కొన్ని వస్తువులు మనం బయట నుంచి కొనాల్సి వస్తాయండి. ఓకేనా? బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా స్టాక్ అవుట్ ఆఫ్ డెలివరీ కానీ ఏదైనా సరే మనం కూడా స్టాక్ అనేది బయట నుంచి కొనాల్సి వస్తుంది. సో మనం బయట నుంచి కొంటున్నాం కాబట్టి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేమవుతుంది, పర్చేసెస్ అవుతాయండి. దీనికి షార్ట్కట్కి మనం ఏమనుకుంటున్నాం, F9. ఓకేనా? సో నెక్స్ట్ F11 అండి. సో F11 ఫంక్షన్కి మనకేంటంటే త్రూ అకౌంటింగ్ ఫోచర్స్ అండి. సో ఆల్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అంటారు చూసారా. సో ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్లో డిస్కౌంట్స్ ఏమైనా వచ్చినా కానీ లేదంటే పర్చేస్ కానీ సేల్స్ కానీ ఆర్డర్స్ కానీ డిప్రిషియేషన్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం త్రూ హెల్ప్ ద అకౌంటింగ్ ఫ్యూచర్స్. అకౌంటింగ్ ఫ్యూచర్స్లో ఇక్కడ మీకు స్క్రీన్లో కనబడుతుంది కదా, సో నో అనే ఆప్షన్ మీకు బ్లింక్ అవుతుంది ఎంత దగ్గర. ఓకేనా? సో ఈ సెట్టింగ్స్ అనేవి మనకి ఫ్యూచర్లో ఇంపార్టెంట్ అవుతాయండి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్తాను దీని గురించి. ఓకేనా? ఇది F11 షార్ట్కట్కి. సో షార్ట్కట్ కీస్ గురించి ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. షార్ట్కట్ కీస్ అర్థమైనయా? గైస్ రెస్పాండ్ అవ్వండి ప్లీజ్, నో ప్రాబ్లం. మనం ఫ్రెండ్లీగానే మూవ్ అవుదామండి, ఫ్రెండ్లీగానే మీకు క్లాసెస్ చెప్తాను, నార్మల్గానే వెళ్ళిపోతుంది. ఎక్స్పెన్సెస్ ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి షార్ట్కట్ కీస్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అని ఇచ్చాను. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఒకటేనండి, ఎక్కడికైనా సరే మూవ్ చేయడానికి ఉండదండి. సో ఇప్పుడు ఒక ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉంటుంది. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ మనం చూడగలం కానీ దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయలేం కదండి.
సో ఈ ట్రాన్సాక్షన్స్ మనకి ఏమైనా జరిగినా కూడా దాన్ని మనం ఫిక్స్డ్ అసెట్స్ అనుకుంటాం, లైక్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, ప్లాంట్ అండ్ మిషనరీ కానీ, ఇవన్నీ మనం చూడగలం. కానీ ఒక ప్లేస్ నుంచి దే కెనాట్ మూవ్ ద వన్ ప్లేస్ టు అనదర్. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, సో అటువంటి యాక్ట్ని మనం ఫిక్స్డ్ అసెట్స్ అనుకుంటాం. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ అంటే లైక్ మనకు, అందుకనే మనం కరెంట్ అసెట్స్ అనుకున్నాం. ఇందాక ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి? ఓన్లీ చూడగలం, ఓకేనా, మూవ్ చేయలేం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం మూవ్ అనేది కంపల్సరిగా చేయలేం. సో అటువంటి వాటిని ట్రాన్సాక్షన్ మనం ఫిక్స్డ్ అసెట్స్ అనుకున్నాం. ఓకేనా? సో కరెంట్ అసెట్స్ అంటే లైక్ క్యాష్ ఆర్ బ్యాంక్. మన సిచ్యువేషన్ బట్టి, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరాలు, నిత్య అవసరాలను బట్టి మనం ఏదైనా క్యాష్ని కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ మనం క్యాష్ డిపాజిట్ చేసుకుంటాం, అదేవిధంగా విత్డ్రాల్ చేసుకుంటాం. సో నెక్స్ట్ క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే మనకి జనరల్గా ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే మనకి స్టార్టింగ్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మన దగ్గర డబ్బులు లేకపోతే మనం బిజినెస్ స్టార్ట్ చేయగలమా? స్టార్ట్ చేయలేం కదా. సో కంపల్సరీగా డిపెండ్స్ ఆన్ ఏ బిజినెస్ అయినా కానీ, అది స్మాల్ బిజినెస్ అయినా అవ్వనివ్వండి, అదేవిధంగా లార్జ్ బిజినెస్ అయినా అవ్వనివ్వండి. సో డిపెండ్స్ ఆన్ మన మనీని బట్టే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాటగిరీ త్రూ క్యాపిటల్ అకౌంట్ అంటారండి. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ ఇన్కమ్. సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ అంటే టూ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి జనరల్గా. సో ఆర్గనైజేషన్ జనరల్గా ఫ్యాక్టరీ రిలేటెడ్ ఉంటాయి, అదేవిధంగా ఆఫీస్ రిలేటెడ్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇన్కమ్ అంటే మనకి ఫ్యాక్టరీ, సపోజ్ ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఫ్యాక్టరీ ఇన్కమ్స్ ఉంటాయి. మన ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, వాటి మీద రన్ అయిన తర్వాత ఇయర్ లాంగ్ ఒక ఇన్కమ్స్ జనరేట్ అవుతాయండి. సో అదేవిధంగా ప్రాఫిట్స్ అంటారు కదా, ఆ ఇన్కమ్స్ ఏవైతే జనరేట్ అయినాయో ఫ్యాక్టరీ రిలేటెడ్, నేను అందుకే స్పెసిఫిక్గా మీకు మెన్షన్ చేశాను, ఫ్యాక్టరీ ఇన్కమ్ రిసీవ్డ్, ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్, ఫ్యాక్టరీ కమిషన్ రిసీవ్డ్. సో ఇక్కడ టర్మ్స్ ఏంటంటే, నేను ఏదైతే మీకు యూజ్ చేస్తున్నానో ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీ రిలేటెడ్ వర్డ్ కనబడంగానే మనం అకౌంటింగ్ హెడ్ ఏమవుతుంది, సో రిలేట్ టు ద డైరెక్ట్ ఇన్కమ్, రెంట్ రిసీవ్డ్ కానీ, ఫ్యాక్టరీ కమిషన్ రిసీవ్డ్ కానీ. సో ఫ్యాక్టరీ ఇన్కమ్ రిసీవ్డ్ కానీ ఏదైనా సరే ఫ్యాక్టరీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అండి. ఓకేనా? అదేవిధంగా ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. ఇండైరెక్ట్ ఇన్కమ్ కూడా ఏంటి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకటి ఫ్యాక్టరీ, రెండోది ఆఫీసు. సో ఇందాక మనకి డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏం చెప్పుకున్నాం, త్రూ ఫ్యాక్టరీ రిలేటెడ్ ఫ్యాక్టరీ ఇన్కమ్ కానీ ఫ్యాక్టరీ రెంట్ కానీ అనుకున్నాం. ఈ ఇండైరెక్ట్ అంటే ఆఫీస్ రెంట్ అండి. సో మన ఆఫీస్ మెయింటైన్ చేసినప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అంటారు కదా. సో ఫ్యాక్టరీ మెయింటైన్ ఆఫీస్ మెయింటైన్ చేసినప్పుడు ఆఫీస్ రెంట్ కూడా ఉంటుందండి. సో ఎవ్రీ మంత్ మనం మెయింటెన్స్ పే చేయాల్సి వస్తుంది రెంట్. ఓకేనా? ఆఫీస్ రెంట్ మనకి ఇప్పుడు సపోజ్ లీజ్కి ఇచ్చామనుకోండి, ఆఫీస్ మంది, ప్లేస్ మంది, సో వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చాం, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ మెయింటైన్ చేసుకొని, ఇన్ఫ్రా అంతా మెయింటైన్ చేసుకొని రెంట్ అనేది మనకి ఎవ్రీ మంత్ మనకి రిసీప్ట్ అవుతాయండి. ఓకేనా? మన ప్లేస్లో వాళ్ళు యాక్చువల్గా ఇన్ఫ్రా సెట్ చేసుకొని రెంట్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, రెంట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆఫీస్ రెంట్ అనేది మనకి రిసీప్ట్స్ ఉంటాయి. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్, రెంట్ రిసీవ్డ్ కానీ, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, కమిషన్ రిసీవ్డ్ కానీ, ఇందాక మీకు డిస్కౌంట్ కూడా చెప్పుకున్నాను కదా కొన్ని ట్రాన్సాక్షన్స్, ఇవి ఏవైనా సరే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆఫీస్ రిలేటెడ్. ఓకేనా? సో ఫ్యాక్టరీ రిలేటెడ్కి ఆఫీస్ రిలేటెడ్కి డిఫరెన్స్ అదండి. సో ఫ్యాక్టరీ రిలేటెడ్ అంటే మాత్రం డైరెక్ట్గా డైరెక్ట్ ఇన్కమ్లోకి వెళ్తుంది. అదేవిధంగా ఆఫీస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మనకి ఏదైనా ఇన్కమ్స్ కనుక రిసీవ్ అయితే కనుక అవి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇప్పుడు ఇన్కమ్ ఉన్నట్టు ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదండి. సో ఓన్లీ మనకి ప్రాఫిట్సే వస్తాయా? సో మనం బేర్ చేయాల్సింది కూడా కొన్ని ఉంటాయి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవేంటంటే ఎక్స్పెన్సెస్ త్రూ ఫ్యాక్టరీ రిలేటెడ్ అయితే, ఇందాక చెప్పినాం కదండి ఫ్యాక్టరీ అను ఆఫీస్ అని, ఫ్యాక్టరీ రిలేటెడ్ ఫ్యాక్టరీ రెంట్ పే చేయాలి. ఒక ఫ్యాక్టరీ మెయింటైన్ చేసినప్పుడు దానికి రెంట్ కూడా కట్టాలి కదా మనం. సో మనకి బిజినెస్ జరిగినా జరగకపోయినా ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసినప్పుడు, ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనం కంపల్సరీగా ఫ్యాక్టరీ రెంట్ అనేది పే చేయాలండి. అదేవిధంగా ఫ్యాక్టరీ లైటింగ్. సో ఫ్యాక్టరీ మెయింటైన్ చేసిన తర్వాత వాటిని మనం ఉట్టిగా వదిలేస్తామా? సో ఇన్ఫ్రా సెట్ చేసుకుంటాం. అదేవిధంగా లైటింగ్ అండి, చూడటానికి బాగుండాలి కదా ఫ్యాక్టరీ. సో అదేవిధంగా ఫ్యాక్టరీ లైటింగ్ కూడా మనకి ఫ్యాక్టరీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ అండి, వేజెస్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. వేజెస్ అంటే జనరల్గా ప్రతిరోజు జీతం ఇస్తారంటారు కదండి, అది వేజెస్ అండి. ఇప్పుడు లైక్ ఫ్యాక్టరీలో వర్కర్స్ ఉంటారండి, సో జనరల్గా లేబర్స్ అంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వర్కర్స్, వాళ్ళకి డైలీ పేమెంట్స్ ఉంటాయండి. సో డైలీ ఒక 500, 600 డిపెండ్స్ ఆన్ వాళ్ళ వర్క్ని బట్టి. సో ఈ ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేసేయాలని వేజెస్. సో ఇవన్నీ ఫ్యాక్టరీ రిలేటెడ్ కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్యాక్టరీ ఎలా అయితే ఉంటాయో మనకి ఆఫీస్ కూడా అలానే మెయింటైన్ చేయాలని చెప్పని. అదేవిధంగా రెంట్ పేడ్, శాలరీ పేడ్. వేజెస్కి శాలరీస్కి డిఫరెన్స్ చూడండి. వేజెస్ అంటేనేమో మన ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రోజు ఏవైనా సరే
మన పేమెంట్ ఇస్తే అవి వేజెస్ అవుతాయండి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా శాలరీస్ అంటే మీకు తెలుసు, సో మనకి మంత్లీ శాలరీస్ పడతాయి కదండి. సో ఎక్కడైనా జాబ్ చేసినా ఏం ఎక్కడైనా సరే మనకి మంత్లీ శాలరీస్ పడతాయి. సో శాలరీస్ పడతాయి కాబట్టి ఆఫీస్ రిలేటెడ్ కదా, సో అవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రోజు చెల్లించే వ్యయం ఏమవుతుంది, వేజెస్ అవుతుంది. అదేవిధంగా మనకి ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మంత్లీ శాలరీస్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, మనకి ఆఫీస్ మెయింటైన్ చేసిన తర్వాత మేబీ సమ్ జాబ్ పర్పస్ మీద కానీ లేదంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయాల్సి ఉంటుందండి, సో ఆఫీస్ పర్పస్ మీద. సో అప్పుడు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనమే బేర్ చేసుకోవాలి కదండి. సో ఆఫీస్ వాళ్ళు బేర్ చేస్తారు ఆఫీస్. ఓకేనా? ఆఫీస్ రెంట్ మనకి పే అవుతుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి. అదేవిధంగా ఆఫీస్ వాళ్ళు జాబ్ పర్పస్ మీద మనల్ని ఎక్కడికైనా సరే పంపిస్తే డిపెండ్స్ ఆన్ ఆఫీసే మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి అది కూడా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, మనము ట్రావెల్ చేసింది ట్రాన్స్పోర్టే కదండి, సో త్రూ ట్రాన్స్పోర్టే కదా, ఏదైనా బస్ కానీ రైల్ కానీ ఎవరి కంఫర్టబుల్ వాళ్ళని బట్టి మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కూడా మనం బ్లేమ్ చేసుకుంటాం ఎప్పుడు, ఆఫ్టర్ 1 మంత్ తర్వాత. సో అది కూడా ఆఫీస్ డిపెండ్సే కదా. అదేవిధంగా సో ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కూడా మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద. సో టెలిఫోన్ బిల్ అండి, సో మనం ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాం, సో టెలిఫోన్ కూడా కంపల్సరీగా ఉండాలి కదండి. మన కస్టమర్స్ ఏదన్నా కూడా ఏమైనా క్వరీస్ వచ్చినా కానీ లేదంటే మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలన్నా కానీ లేదంటే మన ఆర్గనైజేషన్ వేరే వాళ్ళకి తెలియాలన్నా త్రూ మనకేంటంటే కాంటాక్ట్, టెలిఫోన్ బిల్, ఇంటర్నెట్. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇంటర్నెట్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు కదండి. సో ఇంటర్నెట్ లేకుండా అసలు మనకి అంటే ఫుడ్ లేకపోయినా మనం ఉండగలం కానీ ఇంటర్నెట్ లేకపోతే మనం ఉండలేం. ఓకేనా? సో ఆన్లైన్ బిజినెస్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ ఏదైనా సరే ఇంటర్నెట్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఆ ఇంటర్నెట్ బిల్లు కూడా మన ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే కదా. సో ఆఫీస్ కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్నెట్ బిల్లు కూడా మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అదేవిధంగా పోస్టేజ్ అండ్ డిస్కౌంట్. సో డిస్కౌంట్ రిసీడ్ ఇందాక చెప్పుకున్నాం కదా, డిస్కౌంట్ రిసీడ్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్. అదేవిధంగా మనం కూడా కొన్ని కస్టమర్స్కి డిస్కౌంట్లు ఇవ్వాలి కదండి. సో ఆర్గనైజేషన్కి చాలామంది కస్టమర్స్ వస్తారు. సో డైలీ రావడం వల్ల ఏమవుతుంది, సో మనం ఏదైనా ఒక చిన్న ఐటెం లేదా ఏదైనా సరే షార్ట్గా అంటే ఇప్పుడు లైక్ ఒక 10 ఐటమ్స్ తీసుకున్నారనుకోండి, మనం ఒక 9 ఐటమ్స్కే కాస్ట్ వేసేసి ఒక ఐటెంని కూడా మనం ఎందుకు, జనరల్గా ఈ కస్టమర్ అనేవాడు మనం డైలీ పర్చేస్ చేస్తున్నాడు కాబట్టి మనము ట్రాన్సాక్షన్స్లో డిస్కౌంట్ ఇస్తాం. సో ఈ డిస్కౌంట్ మనం ఇచ్చే డిస్కౌంట్ ఏమవుతుంది, మనకి డిస్కౌంట్ అలౌడ్. సో ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కౌంట్స్ ఇస్తాం కాబట్టి అది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఓకేనండి. సో ఇంకేనా డౌట్స్ ఉన్నాయా? అకౌంటింగ్ గ్రూప్స్ మాత్రం కంపల్సరీగా అండి, ఈ కంపల్సరీగా మీరు నోట్ చేసుకోండి. అదేవిధంగా మీరు దీన్ని చదవండి, ఎందుకంటే ప్రాబ్లంలో తర్వాత కంపల్సరీగా అకౌంటింగ్ గ్రూప్స్ వస్తాయండి. మనం ప్రాబ్లం చేయాలంటే కంపల్సరీగా అకౌంట్ గ్రూప్స్ కంపల్సరీ. నేను ఒకసారి చూపిస్తాను అండి మీకు. సో ఒక్కసారి క్విట్ అవుతున్నాను. ఓకేనా? సో మీరు ఒక్కసారి ఈ టాలీ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అంటే డౌన్లోడ్స్లో యాక్చువల్గా విన్రార్ సపోర్ట్తో మనకి డౌన్లోడ్ అయిపోతుందండి. సో మనం ఏం చేస్తాం, డౌన్లోడ్స్ ఉన్న ఆప్షన్ని మన డెస్క్టాప్ మీద పెట్టుకుంటాం అంటే ఈజీగా క్యాప్చర్ చేయడానికి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పైన సెకండ్ ఆప్షన్ టాలీ ERP 9. సో ఇట్లా వస్తుందండి డిస్ప్లే మీద, టాలీ పవర్ ఆఫ్ సింప్లిసిటీ అండ్ టాలీ ERP 9. సో విజిబుల్ అవుతుంది కదా స్క్రీన్. సో ఇట్లా మీకు విజిబుల్ అయిన తర్వాత మీకు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ లైసెన్స్ ఆపరేషన్స్, లాగిన్ యాజ్ రిమోట్ అండ్ టాలీ నెట్ యూజర్, వర్క్ అండ్ ఎడ్యుకేషనల్ మోడ్ అండ్ క్విట్ ఆప్షన్. సో లైసెన్స్ ఆపరేషన్స్ అంటే జనరల్గా ఇప్పుడు మనకి స్మాల్ స్కేల్ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయండి, జనరల్గా చిన్న చిన్న కంపెనీస్ మనం టాలీ మెయింటైన్ చేయడానికి కుదురుతుంది. పెద్ద పెద్ద MNC కంపెనీస్లో టాలీ వర్కింగ్ అనేది మనకి కుదరదు, కానీ చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనం మెయింటైన్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే టాలీ. సో ఇది లైసెన్సింగ్ ఆపరేషన్స్ అంటే త్రూ పాస్వర్డ్లు ఉంటాయండి, మనం డౌన్లోడ్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తామో అదన్నీ ఫ్రీ ట్రయల్ వర్షన్స్ అండి, అంటే ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా కంపెనీస్ క్రియేట్ చేసి వోచరింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లైసెన్సింగ్ ఆపరేషన్స్ అంటే త్రూ కంపెనీస్ ద్వారా లైసెన్స్ ఉంటుందండి, అంటే సమ్ పేమెంట్ ఉంటుంది. సో ఆ పేమెంట్ ఇస్తేనే టాలీ సాఫ్ట్వేర్ వాళ్ళు మనకి కంపల్సరీగా లైక్ చేస్తారు. ఓకేనా? పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, కంపెనీ కనుక అన్ని సెక్యూర్గా ఉంటాయి కదండి. సో మనకి ఫ్రీ ట్రయల్ వర్షన్స్ లాగా మనం డౌన్లోడ్ చేసేసుకొని మన కంపెనీస్ మనమే క్రియేట్ చేసుకొని వోచర్స్ మనమే క్రియేట్ చేసుకోలేం కదా. సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హైట్గా ఉంటాయండి ఏ ట్రాన్సాక్షన్స్ అయినా సరే. సో అట్లాంటి వాటి ట్రాన్సాక్షన్స్ యూస్ చేసినప్పుడు లైసెన్స్ ఆపరేషన్స్. ఓకేనా? సో లాగిన్ యాజ్ రిమోట్ అండ్ టాలీ నెట్ యూజర్,
ఇక్కడ జస్ట్ ఏంటంటే రిమోట్ అనమాట, అంటే మనకి టీవీ రిమోట్ ఉంటుంది చూసారా, సో ఆ రిమోట్ వైజ్ గా ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ మనకి టాలీ సొల్యూషన్స్ బెంగళూరు వాళ్ళు ఏంటంటే మనకి లైసెన్స్ త్రూ పేమెంట్ చేసిన తర్వాత ఒక రిమోట్ యూజర్ నెట్ యూజర్ ఇస్తారండి, ఆ పాస్వర్డ్ సెట్ చేస్తేనే మనకి టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, అవన్నీ చాలా ట్రెడిషన్స్ ఉంటాయండి. సో అందుకని కాబట్టి మనం టాలీ ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ వర్క్ ఆన్ ఎడ్యుకేషనల్ మోడ్ అని చూసారా, సో ఈ వర్క్ ఆన్ ఎడ్యుకేషనల్ మోడ్ అది వర్క్ ఆన్ ఎడ్యుకేషనల్ మోడ్. వర్క్ ఆన్ ఎడ్యుకేషనల్ మోడ్ మనం ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎంటర్ అవ్వండి ఒకసారి. సో ఎంటర్ అయిందో చూసారా, గేట్వే ఆఫ్ టాలీ అనేది మనకి డిస్ప్లే అయిపోయింది. ఓకేనా, సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? చెప్తానండి, హరినాథ్ గురించి అడుగుతున్నారు, చెప్తాను నేను కంపల్సరీగా. సో వన్ బై వన్ స్టెప్ వెళ్దామండి. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత లెడ్జర్స్ క్రియేట్ చేసుకుందాం, అదేవిధంగా లెడ్జర్స్ నుంచి మనం వోచరింగ్కి పోస్ట్ చేసుకుందాం. ఓకేనా, సో టాలీ షార్ట్ కట్ కీస్లో ఇంకేనా మీకు ప్రాబ్లమేటిక్ ఉందా? సో F11ఆ? F11 అంటే సింపుల్ అండి, కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చెప్తాను అండి మీకు. సో F11, సో మీకు విజిబుల్ అయింది కదండి స్క్రీన్. సో F11 అనగానే జనరల్గా ఇక్కడ చూసారా, అకౌంటింగ్ ఫ్యూచర్స్. ఓకేనా, అకౌంటింగ్ ఫ్యూచర్స్ అంటే మనకి ప్రాబ్లమేటిక్ పరంగా కొన్ని కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుందండి ఫ్యూచర్లో. ఓకేనా, ఇక్కడ ఫ్యూచర్స్ చూసారా, జనరల్ ఫ్యూచర్స్ ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ మేనేజ్మెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయి, అండ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ సెంటర్ మేనేజ్మెంట్, ఇన్వాయిసింగ్, బడ్జెట్స్ అండ్ సినారియో మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఫ్యూచర్స్, అదర్ ఫ్యూచర్స్. సో ఈ ఫ్యూచర్స్ అన్నీ ఏంటంటే మీకు ఫ్యూచర్లో అంటే బేసిక్స్ క్లాస్ కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమేటిక్లో ఇచ్చిన ట్రాన్సాక్షన్ బట్టి మనం చిన్న చిన్న కరెక్షన్స్ చేయాల్సి ఉంటుందండి విత్ ద హెల్ప్ ఆఫ్ F11 ఫంక్షన్కి. ఓకేనా, ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ నుంచి చూసారా, నో అనే ఆప్షన్ మనకి బ్లింక్ అవుతూ ఉంది. ఓకేనా, అక్కడ ఎస్ చేస్తే కానీ మనకి ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి యాక్టివేట్ అవ్వండి సెట్టింగ్స్లో. ఎనేబుల్ ఇన్వాయిసెస్, మనకి ఏదైనా క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్ కావాలన్నా కూడా ఇక్కడ ఎస్ చేస్తేనే మనకి సెట్టింగ్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. సో ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ మనం యాక్టివేట్ చేసుకోవాలంటే F11 అంటే అకౌంటింగ్ ఫ్యూచర్స్ మాత్రమే మనం యాక్టివేట్ చేసుకోగలమండి. ఓకేనా, F11 అంటే అర్థమైందా, అకౌంటింగ్ ఫ్యూచర్స్. సో ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్ నో, శాంపుల్గా ఒక కంపెనీ క్రియేట్ చేసుకుందామా లేదా? సో ఓకేనండి. సో చూసారు, ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు విజిబుల్గా ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ మనకి డిస్ప్లే వేస్తుంది చూసారా, ఇందులో మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యూటిలైజేషన్స్, రిపోర్ట్స్. ఇప్పుడు జనరల్గా మనకి మాస్టర్స్ అంటే ఏం చూసారు, అకౌంట్స్ ఇన్ఫో అండ్ ఇన్వెంటరీ ఇన్ఫో అని ఉన్నాయి. సో ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్. ఇప్పుడు మనకి ప్రెజెంట్ కంపెనీ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కంపెనీ కూడా ఒక షార్ట్ కట్ కీ ఉందండి, సో ఆల్ట్ ప్లస్ F1. సో చూసారు ఇక్కడ ఏమైపోయింది, గేట్వే టాలీలో నుంచి మనం కంపెనీ ఇన్ఫోలోకి వచ్చేసాం. ఇక్కడ ఆప్షన్స్ ఏం చూపిస్తున్నాయి చూడండి, సెలెక్ట్ కంపెనీ అండ్ లాగిన్ యాజ్ రిమోట్ యూజర్ అండ్ క్రియేట్ కంపెనీ. ఓకేనా, ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేయాలంటే, శాంపిల్ కంపెనీ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటండి, క్రియేట్ కంపెనీ. ఓకేనా, సో ఒక్కసారి స్క్రీన్ విజిబుల్గా లేదండి, మేడం ఇట్ ఈస్ విజిబుల్ సార్. ఓకే ఓకే ఓకే, సో సమ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ చెక్ యువర్ కనెక్షన్. ఓకే గైస్, మనం కంపెనీ గురించి చెప్పుకుందామా, శాంపుల్గా కంపెనీ ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో. ఓకేనా, ఓకే. సో మనం కంపెనీని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీలో నుంచి ఏం చేసామండి, ఒక షార్ట్ కట్ కీ యూజ్ చేసాం. ఆ షార్ట్ కట్ కీ ఏంటి, ఇప్పుడే చెప్పాను, ఎవరైనా పోస్ట్ చేయగలరా చాట్ బాక్స్లో? ఎనీవన్? ఓకే,
సో మనం కంపెనీ క్రియేట్ చేయాలంటే కంపెనీ గేట్వే ఆఫ్ టాలీలో ఉన్న కంపెనీని మనం క్రియేట్ చేయాలంటే ఆల్ట్ ప్లస్ F1 అండి షార్ట్ కట్ కి. సో ఆల్ట్ ప్లస్ F1 అని క్రియేట్ చేయగానే మనకి చూసారా, సో గేట్వే ఆఫ్ టాలీలో ఉంచి సో మళ్ళీ చూపిస్తాను అండి. సో టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా డిస్ప్లే ఇస్తుందండి, టాలీ పవర్ ఆఫ్ సింపుల్ సిటీ అండ్ టాలీ ERP 9 అని. ఓకేనా? సో ఇందులో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం, మనం ఫ్రీ వర్షన్ కాబట్టి వర్కింగ్ ఆన్ ఎడ్యుకేషనల్ మోడ్. సో ఇప్పుడు కింద మీకు పైన కనబడుతుంది కదా గేట్ వే ఆఫ్ టాలీ అండ్ డిస్ప్లే ఇస్తుంది కదా స్క్రీను. సో ఇక్కడ మీకు మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యూటిలిటీస్, రిపోర్ట్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం గేట్ వే ఆఫ్ టాలీలో ఉన్నాం కదండి. ఇక్కడ నుంచి మనం ఒక కంపెనీని, శాంపిల్ కంపెనీ క్రియేట్ చేయాలి అంటే షార్ట్ కట్ కీ ఏంటండి, ఆల్ట్ ప్లస్ F1. సో ఆల్ట్ ప్లస్ F1 అని మనం ప్రెస్ చేయగానే ఎక్కడికి వెళ్ళిందండి స్క్రీను, కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళిందండి. సో కంపెనీ ఇన్ఫోలో మనకి ఏమున్నాయి ఆప్షన్స్, సెలెక్ట్ కంపెనీ అండ్ లాగిన్ యాజ్ రిమోట్ యూజర్, థర్డ్ ఆప్షన్ ఏంటి క్రియేట్ కంపెనీ. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఒక కంపెనీని క్రియేట్ చేయాలి. ఓకేనా? సో జస్ట్ ఎంటర్. సో ఓపెన్ అయిపోయింది, చూసారా డైలాగ్ బాక్స్ అనేది, డైరెక్టరీ నేము, మెయిలింగ్ నేము, అడ్రస్, కంట్రీ, స్టేట్, పిన్ కోడ్, సో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ మన గేట్ వే ఆఫ్ టాలీలో ఆల్ట్ ప్లస్ F1 అనే ఫంక్షన్కి యూజ్ చేయగానే, ఒక కంపెనీ క్రియేట్ చేయగానే మనకు ఒక మెనూ బార్ అనేది ఓపెన్ అయిపోయిందండి. ఇక్కడ డైలాగ్ బాక్స్ లాంటిది చూస్తున్నారు కదా, స్క్రీన్ విజిబుల్ అయింది కదా. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక కంపెనీ క్రియేట్ చేసుకుందాం. సో ఏదైనా కంపెనీ చెప్పండి, సో నేనే టైప్ చేస్తాను. సో మిస్టర్ సురేష్ అని పెడుతున్నానండి. సో మిస్టర్ సురేష్ అని మనం టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. సో మెయిలింగ్ నేమ్, మనం శాంపిల్ కంపెనీ కాబట్టి అదే నేమ్ తీసుకుంటున్నాం. అడ్రస్, జనరల్గా ఏంటంటే ఒక కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు టాలీ ఫస్ట్ టైం మనం ఇన్స్టలేషన్ చేసి ఒక కంపెనీని క్రియేట్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ కంపెనీ పేరు మనం ఫుల్గా పెట్టుకుంటాం కదండి, నేమ్ తీసుకుంటాం, ఆ కంపెనీకి సంబంధించి ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటాం, దానికి సంబంధించి అడ్రస్ పోస్ట్ చేస్తాం. అది ఏ కంట్రీ అంటే మనం ఎక్కడ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నాం, ఆర్గనైజేషన్ ఎక్కడ ఓపెన్ చేస్తున్నాం, అది ఇండియా, ఇండియా కాబట్టి ఇండియా ఓకే తీసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఓకేనా, ఇండియా అయితే ఇండియా తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ స్టేట్ అడుగుతుందండి, అంటే మనం ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు సపోజ్ ఏపీలో స్టార్ట్ చేసామనుకోండి బిజినెస్, ఎక్కడ వస్తుంది మనకి, ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అదే మనం చెన్నై అక్కడ స్టార్ట్ చేస్తే స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఓకేనా? బెంగళూరు అయితే స్టేట్ ఆఫ్ కర్ణాటక, హైదరాబాద్ అయితే స్టేట్ ఆఫ్ తెలంగాణ. డిఫరెన్స్ తెలిసినాయి కదండి. స్టేట్ అంటే మనం ఒక బిజినెస్ని ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో ఆ బిజినెస్ సంబంధించి స్టేట్ అడుగుతుందండి. సో ఇప్పుడు మనం ఏపీ కదా, సో ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉంది చూసారా థర్డ్ ఆప్షన్, అది ప్రెస్ చేయగానే మనకి ఆంధ్రప్రదేశ్ అని వచ్చేసిందా. సో మిస్టర్ సురేష్ అనేవాడు కంపెనీని క్రియేట్ చేస్తున్నాడు, అక్కడ ఎక్కడ ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేశాడు, ఏ స్టేటు, ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా పిన్ కోడ్లు, మనం ఇప్పుడు శాంపుల్గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం పిన్ కోడ్లు, ఈమెయిల్ అడ్రస్లు ఏమి ఇవ్వట్లేదండి. జస్ట్ ఇలా ఎంటర్ 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 చేసుకుంటూ కింద దాకా వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో మనకి యాక్సెప్టెన్సీ అడుగుతుంది చూడండి. యాక్సెప్టెన్సీ ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ చేయగానే సింపుల్గా మనకి టానిక్ సాఫ్ట్వేర్ ఏమవుతుంది, ఇక్కడ చూసారా. సో మిస్టర్ సురేష్ అనే కంపెనీని మనం క్రియేట్ చేశాం కదా, అది లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుందా, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్లో మిస్టర్ సురేష్ అనే కంపెనీ బోల్డ్ అయింది. ఓకే, అంటే అర్థం ఏంటి, ఈ సురేష్ అనే కంపెనీ క్రియేట్ అయింది. ఓకేనా? సో ఇక్కడైనా డౌట్ ఉందండి మీకు. సో డేట్ ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే, బాలాజీ గారు మనం ప్రాబ్లంలో ఇప్పుడు జనరల్గా శాంపుల్గా మీకు క్రియేట్ చేశానండి కంపెనీ అనేది, మనం ప్రాబ్లమేటిక్కి వెళ్ళిన తర్వాత డేట్స్ ఇస్తే డేట్స్ ఎంటర్ చేసుకుందామండి. డేట్స్ ఏ మెన్షన్ చేయకపోతే మనకి ఏ డేట్ అయితే ఉన్నా కూడా మనకి ప్రాబ్లం ఉండదు టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా?
ఓకే, థ్యాంక్ యూ అండి, నో ప్రాబ్లం బాలాజీ గారు. సో కంపెనీ క్రియేట్ చేస్తామండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అఖిలేష్ గారు, మనకి డిఫరెంట్ ప్లేసెస్లో బ్రాంచెస్ ఉన్నప్పుడు ఎలా అంటున్నారా? సో డిఫరెంట్ ప్లేసెస్లో మనకి బ్రాంచెస్ ఉన్నప్పుడు ఇందా మీకు చెప్పాను కదండి, స్టేట్ దగ్గర. సో త్రూ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తే మనం ఆంధ్రప్రదేశ్లో కంపెనీ క్రియేట్ చేసుకుంటాం. అదేవిధంగా బ్రాంచెస్ నేమ్స్ ఉంటాయి కదా, వాడు ఏ బ్రాంచ్లో అయితే మనం కంపల్సరీగా వాడు ఏ బ్రాంచ్ నుంచి మన ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నారో ఆ బ్రాంచ్ ఇస్తాం మనం కంపల్సరీగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్ మనకి ఏపీలో స్టార్ట్ చేస్తాం అనుకోండి, సో కర్ణాటకలో, చెన్నైలో, బెంగళూరులో మనకి బ్రాంచెస్ ఉండొచ్చు. అప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేసిన దగ్గర ఏం చేసుకుంటాం, మిస్టర్ సురేష్ అనేవాడే ఆంధ్రప్రదేశ్లో హెడ్ ఆఫీస్ ఓపెన్ చేశాడు. సో మిస్టర్ సురేష్ అనేవాడికి మూడు బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? తెలంగాణ, బెంగళూరు, చెన్నై. అక్కడ మనం కంపెనీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, స్టేట్ దగ్గర మారుస్తామండి. ఓకేనా? డిఫరెంట్ ప్లేసెస్లో మీరు బ్రాంచెస్ ఉంటున్నాయి కాబట్టి ప్లేసెస్లో మారుస్తాం. హెడ్ ఆఫీస్ మాత్రం మనకి సురేష్ అనేవాడు ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాడు. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఒక కంపెనీ అయితే క్రియేట్ చేసేసాము. ఓకే, కంపెనీ క్రియేషన్ గురించి మళ్ళీ చెప్పమంటున్నారా? ఓకేనండి, నో ప్రాబ్లం, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో క్రెడిట్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, మనకి ఆర్గనైజేషన్లో ఫర్నిచర్ కానీ ఇంకా రెంట్ కానీ ఏదైనా సరే మనం కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఆర్గనైజేషన్ మనం ఆఫీస్ పెట్టిన తర్వాత దానికి ఆఫీస్ రెంట్ ఎవరి మంత్ కట్టకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఓనర్స్ అనేవాళ్ళు ఊరుకోరు కదా. షాప్ ఏదైతే మనకి లీజ్ ఇచ్చారో, బిజినెస్ జరిగినా జరగకపోయినా మనం రెంట్ అనేది కంపల్సరీగా పే చేయాలి. సో అందుకని ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. అంటే ఇప్పుడు మనం రెంట్ పే చేయడం వల్ల ఏమవుతుందండి, మన దగ్గర మనీ అనేది బయటకు వెళ్ళిపోతున్నాయి కదా. ఇందాక డెబిట్ ఎక్స్పర్ట్స్లో ఏం చేశాము, మన దగ్గర చారిటీగా ఉంటే డొనేటర్స్ అనేవాళ్ళు మనకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాటిని డెబిట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఫర్నిచర్ కానీ రెంట్ కానీ పే చేయాలంటే, కొనాలంటే, పే చేయాలంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్రెడిట్ చేస్తున్నాం. ఓకేనా? అకౌంటింగ్ రూల్స్ డెబిట్ క్రెడిట్ రెండు మెయిన్ రూల్స్ అండి. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ స్టార్టింగ్ చెప్పుకున్నాం కదండి, పర్సనల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్ అంటే ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రిలేటెడ్ త్రూ ద పర్సన్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సనల్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం, మన దగ్గర ఉన్న మనీని మనం ఒక బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్న సెక్యూర్ అండ్ సేఫ్లీ కోసం, అదేవిధంగా మనకు అవసరమైనప్పుడు ఆ బ్యాంక్ నుంచి విత్డ్రాల్ చేసుకున్నా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ మనకి ఏమవుతుంది, త్రూ పర్సనే కాబట్టి మనం క్యాష్ డిపాజిట్ చేసేది, క్యాష్ విత్డ్రాల్ చేసేది, ఈ టూ ట్రాన్సాక్షన్స్ మనం ఏమనుకున్నాం, అండర్ పర్సనల్ అకౌంట్ అనుకున్నాం. ఇక్కడ పర్సనల్ అకౌంట్లో రూల్ ఏమనుకున్నాం, ఇక్కడ డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. సో జనరల్గా ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్ అవుతాయి, వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్ అవ్వాల్సిందే అండి. సో డెబిట్ క్రెడిట్ అవ్వకుండా ఏమి ఉండదు కదా ఆర్గనైజేషన్లో. సో అందుకని ఇప్పుడు మనం క్యాష్ డిపాజిట్ చేస్తే ఏమవుతుంది, బ్యాంక్ వాళ్ళకి డెబిట్ అవుతుంది అది, ఎందుకంటే మనీ వాళ్ళ బ్యాంక్ వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, అది క్రెడిట్ అవుతుంది, ఎందుకంటే మన మనీ అనేది తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. ఆ రూల్ ప్రకారం ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్ అకౌంట్లో మనం రూల్ ఫాలో అవుతున్నామండి. ఓకేనా? నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే జనరల్గా ట్రాన్సాక్షన్స్ రిలేట్ టు ద ఫార్మ్స్ అండ్ ఆర్గనైజేషన్స్, అంటే ఒక సంస్థలు ఆర్గనైజేషన్లో జరిగే ట్రాన్సాక్షన్స్. వీటిల్లో ఏంటి, సంస్థలో కొన్ని మనకి రిసిప్ట్స్ వచ్చే ఉంటాయి, మనం కొన్ని సంస్థ తరఫున పేమెంట్స్ చేయాల్సి ఉంటుందండి. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ ట్రాన్సాక్షన్స్ని మనం రియల్ అకౌంట్ అనుకుంటాం. రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే మన సంస్థలకి వచ్చే, ఇందాక చెప్పుకున్నాం కదా ట్రాన్సాక్షన్స్ త్రూ చారిటీ అని, అలాంటివన్నీ కూడా మనం డెబిట్ చేసుకుంటాం. మన దగ్గర నుంచి వెళ్ళే మనీ రెంట్ పేడ్ కానీ, సాలరీస్ పేడ్ కానీ, త్రూ క్యాష్ ద్వారా ఏమైనా వెళ్తున్నా కూడా అది త్రూ బయటకు వెళ్తుంది కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకేనా? సంస్థ నుంచి మనం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనకు వచ్చేయని డెబిట్ చేస్తున్నాం, మన నుంచి వెళ్ళిపోయాన్ని క్రెడిట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఈజ్ డిపెండ్స్ ఓన్లీ ఫర్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో మనం ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసిన తర్వాత, ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసిన తర్వాత మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అదేవిధంగా మనం కొన్ని లాసెస్ కూడా బేర్ చేయాల్సి ఉంటుందండి. సో అలాంటి ఎక్స్పెన్సెస్ని, లాసెస్ని మనం ఏం చేసాం, డెబిట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎక్స్పెండిచర్ కానీ లాస్ కానీ ఏంటి, మన ఆర్గనైజేషన్కి లాస్ అవుతుంది కదా, అంటే డబ్బులు మన నుంచి వెళ్ళిపోతున్నాయి కదా బయటికి. ఓకేనా? పేడ్ జరిగితే ఏంటి, మన మనీ బయటకు వెళ్తుంది. ఓకే, సో అందుకని ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ని డెబిట్ చేశాం. అదేవిధంగా మనకి ఏదన్నా ఇన్కమ్, ఇన్కమ్ కానీ
లేదంటే గెయిన్స్ కానీ అన్ని కూడా క్రెడిట్ చేసాం. అంటే మనకి ఒకవేళ డిస్కౌంట్ ఏదైనా రిసీవ్ అయినా, ఓకేనా, ఏదైనా రెంట్, ఇప్పుడు ఒక ల్యాండ్ కానీ ఏదైనా ప్లేస్ మనం లీజ్కి ఇచ్చామండి, లీజ్కి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, మనకి కంపల్సరీగా రెంట్ వస్తుంది కదా ఎవ్రీ మంత్. సో అలా రెంట్ వచ్చేదాన్ని మనం ఏం చేసుకుంటాం, నామినల్ రూల్ ప్రకారం క్రెడిట్ చేసుకుంటాం. ఓకేనా, డెబిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండ్ క్రెడిట్ ఆల్ గెయిన్స్. ఓకే, సో నెక్స్ట్ అకౌంటింగ్ ఫ్యూచర్స్. అంటే మనం త్రూ ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఏంటి మ్యాండటరీగా రికార్డ్ చేస్తున్నాం కాబట్టి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ టైం చాలా తీసుకుంటుంది. అందులో మళ్ళీ లాంగ్ పీరియడ్ అంటే చాలా టైం పడుతుందండి. ఇప్పుడు చెప్పాను కదా ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒక బ్యాలెన్స్ షీట్ కనుక ఫైనల్ చేయాలంటే చాలా బుక్స్ మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది. అంత ఈజీగా మనం యాక్సెసిబుల్గా చేసుకోలేము అకౌంటింగ్ ఫ్యూచర్స్ ఇన్ మ్యాండటరీ. నెక్స్ట్ వన్ ఇంట్రడ్యూస్ ఇన్ ద టాలీ. సో టాలీ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మనకి కోడింగ్ అనేది ఆటోమేటిక్గా మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ని ఆటోమేటిక్గా కోడింగ్ తీసేసుకుంటుంది కాబట్టి మనకి టైం అనేది చాలా లెస్ కన్సంప్షన్ ఆఫ్ టైంలో మనం ఎక్కువ అవుట్పుట్ని ఇవ్వగలమండి. ఓకేనా, ఈ టాలీ అనే సాఫ్ట్వేర్ మనకి ఫస్ట్గా 1986 అండ్ పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాడు ఎస్ఎస్ గోయింగ్ అనే పర్సన్ మనకి ఫస్ట్ టైం టాలీని ఇంట్రొడ్యూస్ చేశారండి. సో ఫస్ట్లో 4.5 వర్షన్ ఉండేది, రన్నింగ్ మనకి రైట్ నౌ ఏంటంటే టాలీ ERP 9 అనేది యూజ్ చేస్తున్నాం. టాలీ ఫీచర్స్ ఏంటి, సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మనం సింపుల్గా ఎక్కడి నుంచైనా సరే వర్క్ అనేది మనం చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఫ్రీ ట్రయల్ వర్షన్స్ కాబట్టి మనం ఎక్కడైనా సరే వర్క్ని ఈజీగా ఫ్లెక్సిబిలిటీగా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటి, కోడ్లెస్ అకౌంటింగ్ అండి. మనకి ఇందాకైనా కోర్స్ యూజ్ చేసామా, క్యాల్కులేటర్ కావాలన్నా కూడా మనం ఒక షార్ట్కట్ కీ యూజ్ చేసి మనం క్యాల్కులేషన్స్ పార్ట్ కూడా ఈజీగా చేసుకున్నాం. అంటే కోడ్లెస్ అకౌంటింగ్, మనకి బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి కోడింగ్ ఉండదండి. అదేవిధంగా మనకి కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్. సో థర్డ్ పాయింట్ ఏంటి, మనకి ఈ టాలీని మనం ఇన్స్టాల్ చేసి ప్రాబ్లమేటిక్గా అకౌంట్స్ అన్ని ఫుల్ఫిల్గా చేసిన తర్వాత మనం ఆర్గనైజేషన్ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్ని మనం తీసుకురాగలమండి. అంటే ఒక జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేయడం ద్వారా ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్ మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మల్టీ ప్లాట్ఫామ్ అండ్ సపోర్ట్. అంటే ఇప్పుడు జనరల్గా సపోజు చాలా ఓఎస్లు ఉంటాయి కదండి, లైక్ సి కానీ, C++ కానీ, జావా కానీ. ఈ ఓఎస్లు ఏంటి, డిపెండ్స్ ఆన్ మనకి వర్షన్స్ బట్టి కొన్ని సిస్టమ్స్లో సపోర్ట్ చేయమండి. కానీ టాలీ అలా కాదు, మల్టీ ప్లాట్ఫామ్ అండ్ సపోర్ట్. ఏ సిస్టంలో అయినా సరే, ఏ వర్షన్లో అయినా సరే మనకి టాలీ అనేది సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ అకౌంటింగ్ ప్రాబ్లమ్ ఇన్ టాలీ సాఫ్ట్వేర్. జనరల్గా 3 టైప్స్ అనుకున్నాం కదండి మనకి ప్రాబ్లమ్ టాలీ సాఫ్ట్వేర్లో. ఒకటి కంపెనీ క్రియేషన్ అండ్ లెడ్జర్ క్రియేషన్ అండ్ వోచరింగ్ క్రియేషన్. అందులో ఫస్ట్ పాయింట్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామండి కంపెనీ క్రియేషన్. ఒక కంపెనీ, ఒక శాంపుల్ కంపెనీ తీసుకున్నాం కదండి ఇందాక సురేష్ అనే వ్యక్తి మీద, సురేష్ అనే పర్సన్ని తీసుకొని మనం శాంపుల్గా కంపెనీ క్రియేట్ చేసాం కదా. సో దాంతో మనకి ఫస్ట్ స్టెప్ క్రియేట్ అయిపోయింది. సో లెడ్జర్ క్రియేషన్ వోచరింగ్ అనేది మీకు రేపు డిస్కస్ చేస్తాను, ఎందుకంటే అన్ని ఫస్ట్ రోజే డిస్కస్ చేస్తే మీరు అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకేనా, సో టాలీ షార్ట్కట్ కీస్. నాకు ఇందాక అడిగారు కదండి టాలీ షార్ట్కట్ కీస్ మాకు అన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కావాల్సని చెప్పని. సో నీట్గా నేను ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ షార్ట్కట్ కీ ఏమనుకున్నాం మనం, F2 అనుకున్నామండి. సో నేను కీబోర్డ్లో F2 అని ప్రెస్ చేస్తున్నాను. సో F2 ప్రెస్ చేయగానే ఏమవుతుంది, మనకి వోచరింగ్ డేట్ అండి. మనకి ప్రాబ్లంలో డేట్స్ అడిగారు అనుకోండి, జనరల్గా ప్రాబ్లమ్స్లో ట్రాన్సాక్షన్స్ అన్ని ఒకే రోజు పోస్ట్ అవ్వు కదండి. సో డిఫరెంట్ డేట్స్న పోస్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఈ రోజు కొన్ని పోస్ట్ అవుతూ ఉంటాయి, రేపు పోస్ట్ అవుతూ ఉంటాయి. అలా మనకి మంత్ ఎండింగ్ వరకు పోస్ట్ అయ్యే విధానాన్ని బట్టి మనం డేట్స్ అనేవి మార్చుకుంటాం. ఈ డేట్స్ కరెంట్ డేట్ ఉన్న డేట్ మార్చుకోవాలంటే మనకి యూజ్ అయ్యే షార్ట్కట్ కీ ఏంటండి, F2. ఓకేనా, సో F2 అంటే అర్థమైంది కదండి. సో నెక్స్ట్ F4. సో F4 మనకి ఎందుకు యూజ్ అవుతుంది, కాంట్రా అండి. చెప్పుకున్నాం కదా క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అండ్ క్యాష్ విత్డ్రాల్ ఇంటూ బ్యాంక్. అంటే మన క్యాష్ని డిపాజిట్ చేయడానికైనా సరే, మనకు అవసరమైనప్పుడు క్యాష్ బ్యాంక్ నుంచి తెచ్చుకునేటప్పుడైనా సరే త్రూ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షన్కి F4. F4 అంటే కాంట్రా. ఓకే, సో నెక్స్ట్ F5. సో F5 అంటే మనం చెప్పుకున్నాం కదండి పేమెంట్ అని. సో ఆర్గనైజేషన్లో పేమెంట్స్ రిసిప్ట్స్ అని జనరల్ అండి. ఓకేనా, సో పేమెంట్స్ కంపల్సరీగా జరుగుతాయి. పేమెంట్స్ త్రూ క్యాష్ ద్వారా జరిగినా, త్రూ బ్యాంక్ ద్వారా జరిగినా కూడా మనం పేమెంట్స్ అనేవి అకౌంట్స్లో పోస్ట్ చేసుకోవాలండి. సో అకౌంట్స్లో పోస్ట్ చేసుకోవాలంటే త్రూ ద హెల్ప్ ఆఫ్ టాలీ సాఫ్ట్వేర్లో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ఫంక్షనాలిటీకి ఏంటి, F5. నెక్స్ట్ F6. మనం పేమెంట్స్ చేసినప్పుడు రిసిప్ట్స్ కూడా వస్తాయి కదండి. సో మనకు అవసరమని చెప్పని మనం ఫర్నిచర్ కొంటున్నాము, సో దానికి సంబంధించి మనకి రిసిప్ట్స్ కూడా ఉంటాయి కదా ఫ్యూచర్లో. ఓకేనా, క్యాష్ మనకి రిసిప్ట్స్ త్రూ క్యాష్ ద్వారా వచ్చినా, త్రూ బ్యాంక్ ద్వారా వచ్చినా కూడా మనకి రిసిప్ట్ అయ్యానండి. సో అట్లాంటి రిసిప్ట్స్ మనం పోస్ట్ చేయాల్సిన కీ ఏంటి ఫంక్షనాలిటీకి, F6. ఓకే, నెక్స్ట్ F7. F7 గురించి కూడా ఇందాక అడిగారు. F7 గురించి ఇందాక మీకు చెప్పాను కదండి. సో డిప్రిషియేషన్ అని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం.
ఏదైనా సరే మనం ఒక అసెట్ ని కంటిన్యూషన్ గా దాన్ని అంటే యూస్ అయితే కనుక దాని ఫేస్ వాల్యూ అనేది తగ్గిపోతుందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక, ఒక వెహికల్ కనుక తీసుకుంటే వెహికల్ ఒక 1 లాక్ పెట్టి మనం కొన్నామంటే 2 ఇయర్స్ దాన్ని వాడిన తర్వాత దానికి అయ్యే ఎక్స్పెండిచర్ కూడా మనమే బేర్ చేసుకుంటామండి. అలా బేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆర్గనైజేషన్కి కొంత లాస్ ఉంటుంది. అంటే లాస్ ఏ ఫామ్లో ఉంటుంది, అక్కడ తరుగుదల అనేది మనకి క్యాష్ ఉంటుందా, క్యాష్లో ఏం లేదండి. సో అసెట్ వాల్యూ, ఫేస్బుక్ వాల్యూ అనేది మనకి ఫేస్ వాల్యూ అనేది తగ్గుతుంది కాబట్టి ఆ తగ్గిన వాల్యూని మనం కూడా జర్నల్ ఎంట్రీస్ F7లో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ మీద అయినా కానీ లేదంటే డిప్రిషియేషన్ అయినా కానీ మనం ఏదైనా సరే జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకుంటాం. దానికి అవసరమయ్యే రిక్వైర్మెంట్ హెల్ప్ టూల్ ఏంటంటే ఈ F7. సో ఇంకా F8. F8 అంటే మీ అందరికీ తెలిసిందే అండి. సో జనరల్గా ఆర్గనైజేషన్లో సేలింగ్ ఉంటుంది కదా, ఒక కస్టమర్ అనేవాడు మన షాప్కి వచ్చారనుకోండి, మనది ఒక జనరల్ స్టోర్స్, మనకి జనరల్ స్టోర్స్ వచ్చినప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. వాళ్ళు అడిగిన ఏదైనా సరే రిక్వైర్మెంట్స్ని మనం ఇస్తూ ఉంటాం కదా, సేల్ చేస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఏదైతే అడిగారో ప్రొడక్ట్స్ అనేది మనం కంపల్సరీగా ఇస్తామండి. సో అందుకోసం ఉపయోగపడే టూల్ ఏంటి మనకి, సేల్ ఆప్షన్. సేల్ అంటే షార్ట్కట్కి ట్యాలీ F8, ఓకేనా, F9. సో F9 అంటే మనం కొన్ని జనరల్ స్టోర్స్లో కస్టమర్ అడిగిన వస్తువులే కాదండి, మనం కూడా కొన్ని బ్రాండెడ్ అంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేషన్ అవుతుంది కాబట్టి మార్కెట్, అందులో దొరికే ప్రొడక్ట్స్ కూడా మన ప్రొడక్ట్స్ని బట్టి మనం కూడా కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి మనం కూడా కొన్ని కొన్ని బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలండి. సో కొనుక్కోవాలంటే మనం ఏంటి, ఆ మన షాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా కొన్ని పర్చేస్ చేయాలి. ఆ పర్చేస్ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్లో మనకు ఉపయోగపడే కీ ఏంటి, F9, ఓకేనా. సో లాస్ట్లో F11. F11 అంటే ఇందాక చెప్తున్నాం కదండి, కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, అందులో అకౌంటింగ్ ఫ్యూచర్స్. ఈ అకౌంటింగ్ ఫ్యూచర్స్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నాయి, జనరల్, అవుట్ స్టాండింగ్, మేనేజ్మెంట్, ఇంకా అనదర్ చాలా డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇవి ప్రాబ్లమేటిక్లో మనకి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి మనం చిన్న చిన్నగా అకౌంటింగ్ సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇక్కడ సెట్టింగ్స్ ఉంటేనే మనకి టాలీ సాఫ్ట్వేర్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కనుక మనం నోలో అని పెట్టేసుకొని టాలీ సాఫ్ట్వేర్లో కనుక మనం మూవ్ అయితే మనకి ఆప్షన్ అనేది కనబడదు, ఓకేనా. టాలీ సాఫ్ట్వేర్లో కంపల్సరీగా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, మనం ప్రాబ్లమేటిక్గా మనం రేపటి నుంచి చెప్పుకుంటాం కదా ప్రాబ్లమ్స్లో, ఆ సెట్టింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నేను ప్రాబ్లం మూవ్ చేస్తానండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చెప్పున్నాం కదా, మనకి ఏదన్నా అయితే మనం పక్కన క్యాల్కులేటర్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమేటిక్ అనేది చేయాల్సిన అవసరం లేదండి, అది కూడా టాలీ సాఫ్ట్వేర్లో ఇచ్చేసాడు త్రూ ఏంటి, ఫంక్షనాలిటీకి Ctrl+N. చూసారా కింద మీకు బాటంలో క్యాల్కులేటర్ అని చెప్పని టాలీ ERP హైలైట్ అయింది, చూసారా, ఓకేనా. ఇక్కడ మనం ఏదైనా సరే మనం ఎంటర్ చేసుకోవచ్చు, ఓకే. సో అట్లా మన క్యాల్కులేటర్ యాక్టివ్ అవుతుంది. దీన్ని డిసాక్టివ్ చేయాలంటే షార్ట్కట్కి ఏంటండి, Ctrl+M. సో మనకి క్యాల్కులేటర్ యాక్టివ్ అవ్వాలంటే Ctrl+N. అదేవిధంగా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాయి, క్యాల్కులేషన్స్ అన్ని చేసాం, ఇంకా మనం క్యాల్కులేటర్ డీయాక్టివ్ చేయాలన్నా కూడా Ctrl+M అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్యాల్కులేటర్ అనేది డిజాక్టివ్ అయిపోతుందండి, ఓకేనా. సో ఫైనల్గా షార్ట్కట్ కీస్ అయిపోయినాయి. సో అకౌంటింగ్ గ్రూప్స్, ఈ అకౌంటింగ్ గ్రూప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇందాక అడిగారు కదా లెడ్జర్స్ గురించి అని, లెడ్జర్స్ మనం క్రియేట్ చేయాలంటే త్రూ హెల్ప్ ఆఫ్ అకౌంటింగ్ గ్రూప్స్ కంపల్సరీ. ఇప్పుడు వాడు ప్రాబ్లంలో ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇస్తాడండి, మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకుంటాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్ గ్రూప్స్ ఏంటండి, ఫిక్స్డ్ అసెట్స్ అని మనకు గుర్తుండాలి. మనకి గుర్తుండాలంటే ఈ అకౌంటింగ్ గ్రూప్స్ మనం కంపల్సరీగా చదవాలి, ఓకేనా. ల్యాండ్ అండ్ బిల్డింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, ప్లాంట్ అండ్ మిషనరీ కానీ త్రూ హెల్ప్ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్లో మనకు వస్తున్నాయి. అదేవిధంగా కరెంట్ అసెట్స్, క్యాష్ ఆర్ బ్యాంక్. ఈ కరెంట్ అసెట్స్ అని చూసారా టాపిక్, ఈ క్యాష్ అండ్ బ్యాంక్ని మనం ఫిక్స్డ్ అసెట్స్ కూడా మూవ్ చేయొచ్చండి, ప్రాబ్లమే లేదు. ఫిక్స్డ్ అసెట్స్కి కరెంట్ అసెట్స్కి ప్రాబ్లమే లేదు ప్రాబ్లం ప్రకారం. కాబట్టి కాకపోతే ఏంటంటే ఇవి మనం ఫిజికల్గా మూవ్ చేయలేం కాబట్టి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటున్నాం, వీటిని ఫిజికల్గా మూవ్ చేయగలం కాబట్టి వాటిని కరెంట్ అసెట్స్ అనుకున్నాం, రెండు ఒకటే అండి, నో ప్రాబ్లం. సో క్యాపిటల్, మనకి క్యాపిటల్ కూడా ప్రాబ్లంలో చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్ అయినా మనకి స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయలేం కదండి. సో అందుకని చెప్పని మనకి క్యాపిటల్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ అండర్, ఇప్పుడు మనకి సపోజు ఇప్పుడు మనం ఇందాక మిస్టర్ సురేష్ అనే కంపెనీని క్రియేట్ చేసుకున్నాం, మిస్టర్ సురేష్ అనే కంపెనీని క్రియేట్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేయాలంటే మిస్టర్ సురేష్ అని మనం లెడ్జర్ క్రియేట్ చేస్తే అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి, అండర్ క్యాపిటల్ అకౌంట్ అవుతుంది, ఓకేనా. అదేవిధంగా డైరెక్ట్ ఇన్కమ్.
సో ఇక్కడ మనకి టూ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయండి. ఒకటి ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, రెండోది ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. మనకి ప్రాబ్లం వాడు ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడా లేదంటే ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడా అనేది మనకి ప్రాబ్లమేటిక్లో తెలిసిపోద్దండి. ఎలా తెలుస్తుంది అంటారా, సో ఇక్కడ అడిగారు చూడండి, ఫ్యాక్టరీ ఇన్కమ్ రిసీవ్డ్, ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్, ఫ్యాక్టరీ కమిషన్ రిసీవ్డ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాక్టరీ అనే వర్డ్ యూస్ చేశాడండి. సో ఫ్యాక్టరీ అనే వర్డ్ యూస్ చేస్తే కనుక అది మనకి అంటే ఆర్గనైజేషన్లో వస్తే కనుక ఫ్యాక్టరీ ఇన్కమ్ అండి. మనం ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఎక్స్పెన్సెస్ చేస్తే మాత్రం అది డైరెక్ట్, ఓకేనా, డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి వస్తేనేమో డైరెక్ట్ ఇన్కమ్ త్రూ ఫ్యాక్టరీ. మనం పే చేస్తే డైరెక్ట్ ఇన్కమ్, ఓకేనా, మనం పే చేస్తే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ త్రూ ఫ్యాక్టరీ. అది బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోనండి, మనకి వస్తేనేమో డైరెక్ట్ ఇన్కమ్ త్రూ ఫ్యాక్టరీ, మనం పే చేస్తేనేమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ త్రూ ఫ్యాక్టరీ, ఓకే. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే మనకు క్లియర్గా ఇచ్చేస్తారండి ఆఫీస్ రెంట్ రిసీవ్డ్ అని. సో ఆఫీస్ ఇవ్వకపోయినా మనకి రెంట్ రిసీవ్డ్ అనే ప్రాబ్లంలో ఎక్కడైనా ఇచ్చాడంటే కనుక అది మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం, ఎందుకంటే ఫ్యాక్టరీ అని ఇవ్వలేదు కదండి. సో ఫ్యాక్టరీ అనేది ఇవ్వకపోతే మనం కంపల్సరీగా అది ఆఫీస్ రెంట్ అని అర్థం. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అయినా సరే, కమిషన్ రిసీవ్డ్ అయినా, డిస్కౌంట్ రిసీవ్డ్ అయినా సరే ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద మనం ట్రీట్ చేస్తాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద చెప్పాను కదండి, ఫ్యాక్టరీ రిలేటెడ్ లైటింగ్ కానీ, రెంట్ కానీ, వేజెస్. వేజెస్ అంటే మనం డైలీ ఇస్తాం కదా కూలీలకి, లేబర్స్కి. సో ఈ లేబర్ పేమెంట్ డైలీ మనం 500 or 600 ఎంతో డిపెండ్స్ ఆన్ ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ బట్టి మనం ఇస్తూ ఉంటాము. సో అట్లా ఇచ్చేది ఎవ్రీథింగ్ ఫ్యాక్టరీ రిలేటెడ్ ఏదైనా సరే మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయండి. అదేవిధంగా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మనం రెంట్ పేయడు ఆఫీసు, సో శాలరీ పేయడు. సో మనం ఆఫీస్ మెయింటైన్ చేస్తామంటే ఎవ్రీ మంత్ మనకి శాలరీస్ కూడా పే చేయాలి కదా, మనకి ఎంప్లాయీస్ ఉంటారు కదండి. సో ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వకపోతే ఊరుకుంటారా? సో మన బిజినెస్ రన్ అయినా అవ్వకపోయినా సరే ఎంప్లాయీస్కి మనకి ప్రతి నెల మనం శాలరీస్ అనేవి ఇవ్వాలి. ఈ శాలరీస్ కూడా త్రూ ఏంటి, ఆఫీస్ రిలేటెడ్ కదా. సో అందుకని మనం మంత్లీ మంత్లీ పే చేస్తాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. వాటికి సంబంధించి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ బిల్ అయినా సరే, ఇంటర్నెట్ బిల్ అయినా సరే, డిస్కౌంట్ అలౌడ్ అయినా సరే. సో ఓకేనండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ?